అందరికీ ధైర్యం ఇవ్వాలని వాళ్ళు ఉమా మహేశ్వరి గారు ఇద్దరు పిల్లలకి కూడా వాళ్ళ హస్బెండ్కి అందరికీ కూడా మనం ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాజ్ యూజువల్ ఉమా మహేశ్వరి గారు నందమూరు కుటుంబం అని మీకు అందరికీ తెలుసు. ఆ కుటుంబం ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే ఉండింది. ఏ సమస్య వచ్చినా, ఏ పండగ ఉన్నా, ఏ పబ్బం ఉన్నా ఎప్పుడూ వాళ్ళు కలిసి కుటుంబం అందరూ కలిసి చేసుకోవడం మనం ఎన్నోసార్లు చూసాం. ఉమా మహేశ్వరి గారు హెల్త్ బాగలేక, ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్పితే ఇంకెవరికి తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకో ఆమె మనస్తాపం చెంది ఈ విధంగా మరణించడం చాలా బాధాకరం. ఆ కుటుంబం ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటుంది. ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు శవరాజకీయాలు. ఏంటి శవరాజకీయాలు మొదలుపెట్టేశారు. ఆమె చనిపోయి వాళ్ళందరూ బాధల్లో ఉంటే ఇంకా ఈరోజు క్రమేషన్ కాలా. అప్పుడే వైసీపీ నాయకులు లోకేష్ బాబు మీద అబండాలు వేయడం, లోకేష్ బాబు చంపేశాడని చెప్పడం. ఈరోజు నేను అడుగుతున్నా, వైఎస్ కుటుంబం ఒక ఫ్యాక్షన్ కుటుంబం అని మాత్రం మీ వైసీపీ నాయకులకి అందరికీ చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. రాజారెడ్డి చనిపోయింది కూడా ఒక బాంబు బ్లాస్ట్లో అని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మర్చిపోబాకండి. మీరు మా మీద అబండాలు వేయడమా? వాడెవడో వాడి పేరేందా, గుర్రం దేవేందర్ రెడ్డి, గుర్రం వాడు ఎప్పుడు గుర్రం ఎక్కినట్టున్నాడు. వాడు ట్వీట్లు చూసా నిన్న, ఏమని రాశాడు? గుర్రం దేవేందర్ రెడ్డి ఎవరని మీకు ఫస్ట్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఏంది? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 3 పోస్టులు ఇచ్చున్నాడు ఈ దేవేందర్ రెడ్డికి. మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఏమేమి ఇచ్చాడు? ఇటువంటి వాళ్ళకే కదా ఇచ్చేది పోస్టుల. మంచోళ్ళకి మనం ఎందుకు ఇస్తామా? మనకు నచ్చదు కదా మంచోళ్ళు అయితే. మనం ఎదవలకే పోస్టులు ఇస్తాం. ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఈయన ఒక పోస్టు. రెండో పోస్ట్ ఏంది? డిజిటల్ సర్వీసెస్, డిజిటల్ కార్పొరేషన్కి డైరెక్టరు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఏం జగన్మోహన్ రెడ్డి ఆఫ్ టికెట్, నువ్వు ట్వీట్ ఇవ్వచ్చు కదా, నువ్వే ఆ ట్వీట్ ఇవ్వచ్చు కదా నన్ను అడుగుతున్నా. ఏమయ్యా దేవేందర్ రెడ్డి చేత ఎందుకు ఇప్పించావు? ఇప్పుడు ఆయన ఇస్తే ఒకటే, నువ్వు ఇస్తే ఒకటే. నీ మనిషే కదా అతను. ఏమనిచ్చాడు ట్వీటు? ఏమనిచ్చాడు? లోకేష్ బాబు వాళ్ళ పిన్ని ఆస్తులు తగాదాలు జరిగినాయి. ఆస్తులు రోడ్ నంబర్ 45 జూబ్లీహిల్స్లో, రోడ్ నంబర్ 45 జూబ్లీహిల్స్లో 6.5 ఎకరా, ఎంత 6.5 ఎకరా, సర్వే నంబర్ 273, 274, 275, 6.5 ఎకరా కోసం వాళ్ళిద్దరు వాదులేసుకుని ఆమె మనస్తాపంతో చనిపోయింది అని విశ్వనీయ సమాచారం అని ట్వీట్ ఇచ్చాడు. అసలు ఈ హాఫ్ టికెట్ నడుతున్నా రోడ్ నెంబర్ 45లా 6.5 ఎకరా యాడుందా? 45లోనా? ఆడ కొంచెం స్థలం ఉండేది. రోడ్ నెంబర్ 45లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ గారి పేరు పెట్టిన ఓపెన్ యూనివర్సిటీ, అది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. సరే ఇయన్నీ సాయంకాలంకి పోయి అందరూ వెరిఫై చేసుకున్నారు. షేక్పేట్ రెవెన్యూ ఆఫీస్లో ఈ సర్వే నంబర్లే లేవు, రోడ్ నెంబర్ 45లో ఈ సర్వే నంబర్లే లేవన్నారు. సరే ఆడికి అయిపోయిందా? రెండో ట్వీట్ కొట్టారు. రెండోది సాయంకాలం మారిపోయింది స్టోరీ. ఏమని కొట్టారు? రెండోసారి 500 కోట్లు పెట్టుబడి ఉమామహేశ్వరి గారు హెరిటేజ్లో పెట్టారంట. ఈమె ఉమామహేశ్వరి గారు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి ఆ డబ్బులు వెనక్కడిగిందంట. వీళ్ళు ఈరని దుర్భాషలాడితే ఆ మనస్తాపం చెందిందంట. ఏమి స్టోరీ రైతులరా రే మీరో, ఏమి స్టోరీలు, ఏమి కథలు, అబ్బాబ్బాబ్బా హాఫ్ టికెట్ మామూలోడు కాదురా నాయన. ఏందిరా అయ్యా ఏంది స్టోరీలేంది? విశ్వనీయ సమాచారం. మీరున్నాడు రే ఆడా, మీరున్నారు చంద్రబాబు ఇంట్లో. తిక్కనాయాళ్ళారా, ఏదంటే ఒక కుటుంబంలో ఒక మనిషి మరణించి వాళ్ళు బాధల్లో ఉండి దుఃఖంలో వాళ్ళు ఏంది విధంగా జరిగిందని వాళ్ళు బాధల్లో ఉంటే గాడిదుల్లారా మీరు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తారా? అసలు నేను అడుగుతున్నాను, వాడొక చైర్మన్, గవర్నమెంట్ పోస్ట్, అది ఇటువంటి ట్వీట్లు చేయొచ్చా? ఏ రోజైనా ఆ యూజ్లెస్ ఫెలో ఎప్పుడైనా అటవీ శాఖ గురించి ఏమన్నా మీరు చెప్పాడా? శాండిల్వుడ్ కారిడార్ ఉంది తెలుసు మీక, తిరుపతి నుంచి శాండిల్వుడ్ కారిడార్ చెన్నైకి ఉంది, అది పోయి ఆపురా. ఈ కాదురా నువ్వు చేయాల్సిందా? ఒక హత్య కుటుంబం, వైఎస్ కుటుంబం, ఒక హత్యల కుటుంబం. ఈ విశ్వనీయ సమాచారం అంటూ ఏది జరిగినా